రుద్రంగి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును పూర్తిగా తొలగించాలని నిరసన తెలుపుతూ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125 మంది సభ్యులతో బిల్లును ప్రవేశపెట్టాలి. కానీ కేవలం 110 మంది సభ్యులతో మరియు మూజ్వాని ఓటుతో అక్రమంగా బిల్ పాస్ చేయించుకోవటం అవివేకమని, ఒకవేళ రైతులకు మేలు చేయాలనుకుంటే రైతుకు ముందుగానే పండించిన పంటలకు సరైన మద్దతు ధర ముందుగానే ప్రకటించాలి. లేకపోతే పంటలు దళారుల్లో వశమైతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గండి నారాయణ, పల్లి గంగాధర్, తర్రె లింగం, అభిలాష్ యాదగిరి, తర్రె అట్టేపల్లి మల్లేశం, దయ్యాల శ్రీనివాస్, నరేష్ రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యతిరేక బిల్లు ప్రవేశపెట్టడానికి పూర్తిగా కాంగ్రెస్ ఉద్రంగి కాంగ్రెస్ మండల పక్షాన ఖండిస్తూ, మరి రైతులకు నీవు అసలైన ధర కల్పించి ఈ పంటకు గిట్టుబాటు ధర ఇదానికి గింత అని చెప్పు. ఇంతకుముందు నోట్ల విషయంలో ఎంతో మోసం జరిగింది. ఇప్పటికీ బ్యాంకుల వెంట ఈ ప్రధానమంత్రి గారు ఇద్దరి పార్టీ బీజేపీ వారు చెప్పినట్టు ఆ బ్యాంకుల వెంట తిరిగితే ఒక 10,000 కూడా లైన్లో గంట సేపు ఉండిస్తలే. ఇప్పటికి కూడా ఈ నోట్ల రద్దుతో ప్రజలకు మేలు చేస్తామని అప్పుడు వాగ్దానం చేసారు, అది అయిపోయింది. మరొకసారి ప్రతి వ్యక్తికి ఈ నల్లధనం తీసి ఒక్కొక్కరి ఖాతాలో 5 లక్షలు జమ చేస్తామని ఆ రోజు ప్రకటనలు పలికిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి నేటికి అవి ఎక్కడ వేసినా అక్కడ గొంగళి అక్కడే ఉండగా మళ్ళీ కొత్తగా ఇదొకటి తీసుకొచ్చి రైతు వ్యతిరేక బిల్లును పాస్ చేయించుకోవడం ఇది అక్రమం, అన్యాయం అని మా రుద్రంగి మండల కాంగ్రెస్ పక్షాన్ని తెలియజేస్తూ, రైతులకు ఇంతకుముందు పసుపు బోర్డు ఇస్తామని ఆ పసుపు పెట్టిన బోర్డు పెట్టి పాత పెట్టిరు, అది పసుపు బోర్డు అయిపోయిందా? ఆ పసుపు బోర్డు పోని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరి రైతులకు ఖాతాలోకి నేరుగా డబ్బులు వేస్తున్నామని కాదు, రైతు పండించే పంటకు గిట్టుబాటు ధరను ఇంత ధర, వడ్ల గింత ఉంది, మక్క గింత ఉంది, పసుపు గింత ఉందని నిర్ణయించి ఒక పట్టిక పెట్టండి. ఈ గోదాములను ఇవన్నిటిని రద్దు చేస్తున్నావు సరే, మరి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని కూడా కట్టేస్తున్నామని ఆయనే ఒక పక్క రాష్ట్రము ఒక పక్క కేంద్రము రెండు ద్వంద్వ ద్వందేగా వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరితో